హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1944 మే 8 తమ్మారెడ్డి మన్నయ్య విజయమ్మ దంపతులకు కృష్ణా జిల్లా పామారు మండలంలోని బల్లిపర్రు గ్రామంలో జన్మించాడు చలపతిరావు. చలపతిరావు గారు జన్మించే నాటికి అటు మేనత్తలలో గాని మేనమామలలో గాని వాళ్ల పిల్లలు గాని ఎవ్వరూ చదువుకోలేదని చలపతిరావు గారిని పెద్ద చదువులు చదివించాలని అప్పుడే అనుకున్నారు. అలాగే మేనత్తలు పెదనాన్నలు అల్లారు ముద్దుగా చూసుకునేవారు. చిన్నప్పటి నుంచే చలపతిరావు బాగా అల్లరి చేసేవారు. దానికి తోడు మేనత్తల గారాబం తోడయ్యేది. ఊర్లో ఆడవాళ్లు చెరువు నుండి మట్టి కొండలతో నీళ్లు తెస్తే చలపతిరావు ఆ కొండలకి చిన్న చిన్న రాళ్ల పిక్కలతో గురుచూసి కొట్టి కన్నాలు చేసేవాడు. అదేంటని ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే అతని మేనత్తలు అడ్డుపడి, చిన్నపిల్లవాడు ఏదో సరదాపడి అలా చేస్తే ఇంటికి వచ్చి అడిగేయడమేనా అని కసురుకొని వాళ్లకి ఆ కొండ ధర ఇచ్చేసేవాళ్ళు. మరొక్కసారి సైకిల్ నేర్చుకోవాలనే కుతూహలంతో సైకిల్ని ఎత్తుగా ఉన్న ఒక ప్రదేశానికి పోనిచ్చి అక్కడి నుంచి క్రిందకు వచ్చే క్రమంలో ఒక ముసలమ్మ అడ్డగా వస్తే ఆమెను గుద్దించేశాడు. అప్పుడు కూడా అతని మేనత్తలు పరుగు పరుగున వచ్చి చలపతిరావును లేపి దెబ్బలేమైనా తగిలాయేమోనని అడిగారే గాని ఆ ముసలమ్మను పట్టించుకోలేదు. చలపతిరావు అంటే అంత ప్రేమ వాళ్లకి. ఊర్లో ఉంటే ఇలా అల్లర చేస్తున్నాడని చదువు కోసం తాతగారి ఊరైన మామిళ్లపల్లి పంపించేశారు. అక్కడ 10వ తరగతి వరకు చదువుకొని పియూసీ చదువు కోసం బందర్ స్కూలులో చేరాడు. అక్కడ పీయూసీ చదువుతున్నప్పుడే నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. ఒడ్డు పొడుగు బాగా ఉండడం వలన మొదట నాటకాల్లో నటించమని ప్రోత్సహించేవారు తోటి విద్యార్థులు. ఒకసారి నాటకం వేసినప్పుడు అందరూ ఈలలు చప్పట్లు కొట్టడం వలన అప్పట్నుంచి నాటకాలు వేయడం ఆపలేదు. అదే సమయంలో అతన్ని తన క్లాస్మేట్ ప్రేమించింది. తర్వాత చలపతిరావు కూడా ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ కొన్నాళ్ళు ప్రేమించుకున్నాక ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని తర్వాత బిజవాడలో కాపురం పెట్టారు. అప్పటికి చలపతిరావు గారి వయసు 19 సంవత్సరాలు, అంటే 1963లో వివాహం జరిగింది. ఈ విషయం అతని అన్నయ్య గారికి తెలిసి, తమ్ముడు నీకు పెళ్ళైపోతే నాకు ఎవరు పిల్లనిస్తారా అని బాధపడేవాడు. అతను బాధపడితే ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసిపోతుందని, అతనకు కూడా ఎవరికీ తెలియకుండా చలపతిరావు గారి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి ఖాయం చేశాడు. ఆ తర్వాత అన్నయ్యకి పెళ్లి ఖాయం చేశానని పెద్దలకి చెప్పాడు. వాళ్ళ అన్నయ్యకి పెళ్లి ఖాయం అయ్యాక చలపతిరావు గారి పెళ్లి గురించి ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసింది. బిజవాడలో ఉన్నప్పుడు తస్మాత్ జాగ్రత్త అనే నాటకం రిహార్సల్ జరిగింది. అందులో హీరోగా చలపతిరావు, హీరోయిన్గా వేరే అమ్మాయిని పెట్టారు. అయితే ఆ అమ్మాయి నటించనని మధ్యలోనే వెళ్ళిపోయింది. తర్వాత ఏం చేయాలో అర్థం కాక చలపతిరావు గారి భార్యనే హీరోయిన్గా నటింపజేశారు. ఆమె మొదటిసారి నటించిన ఉత్తమ నటిగా ప్రథమ బహుమతి అందుకున్నారు. ఆ విధంగా నాటకాల మీద ఇంట్రెస్ట్ చూపించడంతో పీయూసీ చివరి సంవత్సరం ఫెయిల్ అవ్వడంతో సినిమాలో అవకాశాల కోసం మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వెంటనే వెళ్లడం కుదరలేదు. వెళ్దామనుకున్న సమయానికి కొడుకు రవిబాబు పుట్టాడు. రవి పుట్టిన 2 సంవత్సరాల తర్వాత, అంటే 1967లో మద్రాసు వెళ్లాలని అనుకున్నాడు. అదే విషయాన్ని తన భార్యకి చెప్పాడు. చలపతిరావు గారికి నటనంటే ఇష్టమని తెలుసు కాబట్టి ఆమె మద్రాసు వెళ్లడానికి ఒప్పుకున్నారు. కానీ కొన్ని కండిషన్లు పెట్టారు. అమ్మాయిల జోలికి వెళ్లకూడదు, సిగరెట్టు మందు తాగకూడదు అని తన మీద ప్రామిస్ చేయించుకున్నారు. అలాగే తనను కూడా మద్రాసు తీసుకెళ్లాలి, వాటన్నింటికి ఒప్పుకుంటేనే నువ్వు మద్రాసు వెళ్ళాలి అని చెప్పింది. దాంతో ఆయన కూడా వాటన్నింటికి ఒప్పుకున్నాడు. ఆ రోజుల్లో, అంటే 1967లో 100,000 రూపాయలు పట్టుకుని ముందు తను మద్రాసు వెళ్లి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని తర్వాత తన భార్య కొడుకుని కూడా తీసుకుని వెళ్ళాడు. మద్రాసు వెళ్ళాక సినిమా అవకాశాలు చాలా తొందరగా వచ్చేస్తాయి అనుకున్నాడు. కానీ వెళ్ళాక తెలిసింది ఏమిటంటే అది మహాసముద్రమని. మొదట తన దగ్గరున్న 100,000 రూపాయలతో ఒక 5,000 రూపాయలు ప్లేస్ కొని ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. కానీ అదే సమయంలో వేరే భాషకు చెందిన ఒక సినిమా రావడంతో ఆ సినిమా డబ్బింగ్ హక్కులు 17,000 రూపాయలు కొనుక్కొని డబ్బింగ్ చెప్పించి విడుదల చేశాడు. కానీ ఆ సినిమా అట్రప్లాప్ అయింది. దాంతో 17,000 నష్టపోయాడు. తర్వాత అవకాశాలు రావాలంటే స్టైల్గా ఉండాలని ఒక కారు కొనుక్కున్నాడు. అయితే ఆ కారు కూడా కొన్ని రోజుల్లోనే యాక్సిడెంట్లో పోయింది. అలా ఆ 100,000 రూపాయలు తగలబెట్టేశాడు. ఖర్చుకు కూడా డబ్బులు లేవు. ఇక ఎలాగైనా వేషాలు వేసి సంపాదించాలని అనుకున్నాడు. ఎన్టీఆర్ గారిని కలిస్తే తనకి ఏదైనా మార్గం కనిపిస్తుందేమోనని ఆయన్ని కలవాలని ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. అప్పట్లో
తిరుపతి వచ్చిన యాత్రికులు మద్రాసు వచ్చి ఎన్టీఆర్ గారిని చూడడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళని ఎన్టీఆర్ ఖచ్చితంగా కలిసి మాట్లాడేవారు. ఎందుకంటే తిరుపతి వచ్చిన యాత్రికులు ఎన్టీఆర్ని చూడకపోతే ఆ యాత్ర సంపూర్ణం కాదు. అందుకే ఎన్టీఆర్ కూడా వాళ్ళని నిరాశపరచకుండా కలిసేవారు. వాళ్లతో పాటే చలపతిరావు కూడా వెళ్ళాడు. అందరూ ఎన్టీఆర్ని చూసి వెళ్ళిపోయారు. కానీ చలపతిరావు గారు వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయాడు. ఎన్టీఆర్ గారు అతన్ని చూసి, ఏమయ్యా నీ పేరేంటి, మీ ఊరేంటి అని డీటెయిల్స్ కనుక్కొని ఇంటికి వెళ్ళమన్నారు. కానీ చలపతిరావు గారు కదలకుండా అలాగే ఉండిపోయాడు. ఏం బాబు, ఇంకేం కావాలి నీకు అని ఎన్టీఆర్ అడిగినప్పుడు, నేను బల్లిపర్రు నుంచి మద్రాసు వేషాల కోసం వచ్చానండి, నేను చాలా నాటకాలు వేశాను, మీరు ఏదైనా వేషం చెబుతారేమోనని వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఎన్టీఆర్ గారు, చూడు బాబు, చదువుకున్నానంటున్నావు, మంచిగా ఏదైనా ఉద్యోగం చేసుకో, ఇక్కడ వేషాలు అంత తేలికగా దొరకవు, నువ్వు ఇక్కడ కష్టాలు పడలేవు, నా మాట విని ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఆ మాట విని చలపతిరావు ఇంటికి వచ్చేసి మళ్ళీ వారం రోజుల తర్వాత యాత్రికుల సమూహంతో వెళ్ళాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోయాక చలపతిరావు గారు అలాగే ఉండిపోయారు. ఎన్టీఆర్ చూసి, ఏమయ్యా నువ్వు వెళ్ళలేదా అని అడిగారు. లేదండి, వేషాలు వేశాకనే మా ఊరు వెళ్తాను అని చెప్పాడు. దాంతో ఎన్టీఆర్ గారు, నువ్వు మొండివాడలో ఉన్నావయ్యా అని అక్కడే ఉన్న రచయిత కమ్ డైరెక్టర్ హేమాంబరధర్రావు గారు ఉంటే ఆయన్ని పిలిపించి, అయ్యా హేమాంబరధర్రావు గారు, ఈ అబ్బాయిని చూడండి, మొండివాడిలా ఉన్నాడు, మన సినిమాలో ఏదైనా వేషం ఉంటే చూడండి అని చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు, హేమాంబరధర్రావు గారు కథానాయకుడు సినిమా తీస్తున్నారు. డైరెక్టర్ గారు చలపతిరావును చూసి, రేపు మా ఆఫీసులో కనబడవయ్యా అని ఆఫీస్ అడ్రస్ చెప్పి పంపించేశారు. ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ డైరెక్టర్తో పాటు నిర్మాత కె గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు. ఆయన చలపతిరావును చూసి, ఏమయ్యా ఒడ్డు పొడువు బాగున్నావు, హీరోలా అందంగా ఉన్నావు, హీరోగా ప్రయత్నించకుండా ఈ చిన్న చిన్న వేషాల కోసం ప్రయత్నిస్తున్నావెందుకు అని అడిగారు. అందరూ అంటారు గాని హీరోగా అవకాశాలు ఎవరిస్తారు సార్ అన్నాడు చలపతిరావు గారు. సరేలే, ప్రస్తుతం మన సినిమాలో ఎలక్షన్ కమిషనర్ పాత్ర నీకు ఇస్తాము అని చెప్పారు. సరే అని చెప్పి ఆ పాత్ర గురించి, షూటింగ్ డేట్ గురించి పూర్తిగా తెలుసుకుని ఇంటికి వచ్చేశాడు. తర్వాత షూటింగ్ రోజు ఎన్టీఆర్తో సహా 14 మంది సీనియర్ నటుల కాంబినేషన్లో నటించి షబాష్ అనిపించుకున్నాడు. మొదటి రోజే అంతమంది సీనియర్ నటులతో సింగిల్ టేక్లో నటించడంతో ఎన్టీఆర్ గారు మెచ్చుకున్నారు. కథానాయకుడు కెమెరామెన్ విఎస్ఆర్ స్వామిగారు కూడా చలపతిరావు హీరోగా పనికొస్తాడని నిర్మాత గోపాలకృష్ణ గారికి చెప్పాడు. దాంతో గోపాలకృష్ణ గారు కూడా చలపతిరావుని పక్కకు పిలిపించి, బాబు నువ్వు ఈ పాత్ర అయిపోయినా కూడా మన ఆఫీస్కి వచ్చి కనబడు, నేను తర్వాత తక్కువ బడ్జెట్లో నిన్ను పెట్టి హీరోగా ఒక సినిమా తీస్తాను అని మాటిచ్చారు, అందుకోసం నువ్వు డ్యాన్సులు కూడా నేర్చుకో అన్నాడు. ఆ మాట వినగానే చలపతిరావు గారు చాలా ఆనందపడిపోయి ఇంటికి వచ్చి జరిగినదంతా తన భార్యకు చెప్పారు. అయితే కథానాయకుడు సగం షూటింగ్ అయ్యాక ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడంతో సినిమాని ఆపేశారు. దాంతో చలపతిరావుకి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ వీలైనప్పుడల్లా ఎన్టీఆర్ గారిని కలుస్తుండేవారు. ఎన్టీఆర్ గారు ఆయన్ని చూసి, ఏమయ్యా చలపయ్యా నువ్వు ఊరికి పోవా, వేషాలు వేసుకుంటూ ఇక్కడే ఉండిపోతావా అని ఎన్టీఆర్ గారు అడిగారు. దానికి చలపతిరావు గారు, అవును సార్, నేను ఇక్కడికి వచ్చింది సినీ పరిశ్రమలో బ్రతకడానికి, ఒక్క సినిమా చేసి ఇంటికి పోవడానికి కాదు అని ధైర్యంగా చెప్పాడు. అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన ధైర్యాన్ని మెచ్చుకొని తన దగ్గరికి వచ్చే టెక్నీషియన్స్ కి చలపతిరావు గురించి చెప్పి ఏదైనా చిన్న వేషాలు ఉంటే ఇవ్వమని రికమెండ్ చేసేవారు. ఆ విధంగా మొదటిసారి సాక్షి సినిమాలో గౌరయ్య అనే ఒక చిన్న అవకాశం దొరికింది. ఈ సినిమా 1967 జూలైలో విడుదలైంది. తర్వాత ఏఎన్ఆర్ నటించిన బుద్ధిమంతుడి సినిమాలో ఒక చిన్న వేషం దొరికింది. తర్వాత కథానాయకుడి సినిమా షూటింగ్ మొదలై 1969 ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్ అయింది. దాంతో చలపతిరావు గారు చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే గోపాలకృష్ణ గారు తనని హీరోగా పెట్టి సినిమా తీస్తారని. కానీ గోపాలకృష్ణ గారు కథానాయకుడి సినిమా వలన వచ్చిన లాభాలతో ఊరు వెళ్ళి పొలం కొనుక్కుని మరి సినిమాలు తీయనని అనౌన్స్మెంట్ చేశారు. దాంతో చలపతిరావు గారు మళ్ళీ డేలా పడిపోయారు. ఈ విషయం ఎన్టీఆర్ గారికి వేరే వాళ్ల ద్వారా తెలిసింది. వెంటనే చలపతిరావు గారిని పిలిపించి, చూడు చలపయ్య, ఇలాంటివన్నీ సాధారణంగా జరుగుతుంటాయి, వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పి తన దర్శకులందరికీ చెప్పి వేషాలు ఇప్పించేవారు. తన సొంత సినిమాలైతే ప్రతి సినిమాలోనూ చలపతిరావు గారికి ఏదో ఒక పాత్ర ఇచ్చేవారు ఎన్టీఆర్ గారు. అలాగే ఆయన సినిమాలోనే కాదు, బయట సినిమాల్లో కూడా అవకాశాలు ఉండేటట్టు చూసేవారు. సంపూర్ణ రామాయణం, కాలం మారింది, మాయన మమత, తాతమ్మ కళ, యమగోళ, అన్నదమ్ముల అనుబంధం, మనుషులంతా ఒక్కటే, ఇలా వరుసగా
కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. ఇలా సినిమా అవకాశాలు వస్తున్న సమయంలోనే ఒక ఫైర్ యాక్సిడెంట్లో తన భార్య చనిపోయింది. ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడే, నువ్వు ఈ ముగ్గురు పిల్లలతో వేగలేవు, ఇంకొక పెళ్లి చేసుకో అన్నారు. అప్పటికి రవిబాబుకి 7 సంవత్సరాలు, ఒక ఆడపిల్లకి 4, మరో పాపకి 2 సంవత్సరాలు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అయోమయ స్థితిలో ఉన్నారు చలపతిరావు గారు. కొంతమంది వేరే పెళ్లి చేసుకో అన్నారు, మరికొంతమంది ఊరు వెళ్ళిపో అన్నారు. చలపతిరావు గారికి ఏం చేయాలో అర్థం కాక పిల్లల ముగ్గురిని తీసుకొని ఊరు వెళ్ళి బంధువుల్ని కలిసి, నా ముగ్గురు పిల్లల్ని పెంచితే వారికి అయ్యే ఖర్చులు నెల నెలా పంపుతానని చెప్పారు. కానీ బంధువులెవరూ పెంచడానికి ముందుకు రాలేదు. చేసేదేం లేక వాళ్ళమ్మగారిని మద్రాసు తీసుకొచ్చి పిల్లల ఆలనా పాలన ఆమెకి అప్పచెప్పి షూటింగులకి వెళ్ళేవాడు. పిల్లల్ని ఎలాగైనా మంచి చదువులు చదివించాలని నిర్ణయించుకుని ఇక తనకి 2వ పెళ్లి అవసరం లేదనుకున్నాడు. ఒకవేళ 2వ పెళ్లి ద్వారా వచ్చిన అమ్మాయి ముగ్గురు పిల్లల్ని బాగా చూస్తుందో చూడదో అని భయం. అలా కుటుంబ విషయంలో కష్టాలు పడుతున్నప్పుడే అదే సమయంలో ఎన్టీఆర్కి కృష్ణ గారికి పోటీ పెరిగి కృష్ణ కురుక్షేత్రం, ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ మొదలు పెట్టారు. ఉన్న ఆర్టిస్టులందరినీ కృష్ణ గారు అవుట్డోర్ తీసుకుపోయారు. దాంతో ఎన్టీఆర్ గారు చలపతిరావును పిలిపించి దానవీర సూరకర్ణలో 5 పాత్రలు పోషింపజేశారు. ఎన్టీఆర్ 3 పాత్రలు వేస్తే చలపతిరావు గారు 5 పాత్రలు వేశారు. 1977 విడుదలైన దానవీర సూరకర్ణ గురించి, ఎన్టీఆర్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎన్టీఆర్ గారి తర్వాత చలపతిరావు గారు పోషించిన 5 పాత్రల గురించి సినీ పరిశ్రమలో ప్రస్తావన మొదలైంది. చలపతిరావు గారి ప్రతిభ అందరికీ తెలిసింది. చలపతిరావు అనే నటుడు సినీ పరిశ్రమలో ఉన్నాడని తెలిపింది దానవీర సూరకర్ణ. దానవీర సూరకర్ణ తర్వాత అవకాశాలు వెళ్ళవ మొదలైంది. అయితే అదే సమయంలో ఒక సినిమాలో రేప్ సీన్ వచ్చింది. ఆ సీన్ బాగా పండడంతో అప్పటి నుంచి ఏ సినిమాలో రేప్ సీన్ ఉన్నా ముందు చలపతిరావునే పిలిపించేవారు. అలా 90వ దశకం మొదటి వరకు 94 రేప్ సీన్లలో నటించాడు. చలపతిరావు బయట ఎక్కడ కనబడినా ఆడవాళ్లు బెంబోలెత్తి భయపడిపోయేవారు. ఒకనొక దశలో రేపులు చలపతిరావు అన్న పేరు కూడా ముద్రపడిపోయింది. త్రిశూలం సినిమా షూటింగ్ సమయంలో ఆ గ్రామ ప్రజలెవరూ చలపతిరావును చూసి బయటికి రాలేదట. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. 1996 జనవరి 18 ఎన్టీఆర్ మరణంతో చలపతిరావు గారు మళ్లీ కృంగిపోయారు. తర్వాత అల్లుడా మజాకాతో ఈవీవీ మంచి మిత్రుడయ్యారు. తర్వాత కృష్ణవంశీ, నిన్నే పెళ్లాడుతా సినిమాతో చలపతిరావుని ఒక మంచి ఫాదర్ని చేశాడు. అప్పటి నుంచి చలపతిరావుకి మంచి ఫాదర్గా అవకాశాలు వస్తుండేవి. ఆ సినిమా నుండే ఆటోగ్రాఫ్లు, ఫోటోలు దిగడం వంటివి చేసేవారు. ఆది సినిమాతో మంచి బాబాయిగా ఈవీ వినాయక్ మంచి అవకాశం ఇచ్చారు. ఆదిలో చలపతిరావు చనిపోయే సీను కళ్ళంటి నీళ్లు తెప్పిస్తుంది. తర్వాత ఈవీవి గారు చాలా బాగుందిలో మంచి ఫాదర్గా, మంచి ఫ్రెండ్గా మంచి మార్కులే కొట్టేశాడు. నువ్వే కావాలి, అమ్మ 1వ తారీఖు, సింహరాశి, చెన్నకేశవరెడ్డి, దిల్, మల్లేశ్వరి, ఆ 4, బన్నీ, గొడవ, హరేరామ్, చింతకాయలి రవి, అరుంధతి, కిక్, బిండు అప్పారావు ఆర్ఎంపి, సింహ, లెజెండ్, మనం, దోసే, లైన్, జయ జానకి నాయకి, జై లవకుశ, వినయ విదేయరామ, జోహర్ వరకు సుమారు 1200కు పైగా సినిమాల్లో నటించాడు. చలపతిరావు గారు అనుకున్నట్టుగానే పిల్లల ముగ్గురిని బాగా చదివించారు. చిన్న కూతురు అమెరికాలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. పెద్ద కూతురు కూడా మంచి చదువు చదువుకున్నారు. రవిబాబు అమెరికాలో ఫిల్మ్ కోర్సు చేసి 2000వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చి, నాన్న నేను సినిమా తీస్తాను, ప్రొడ్యూసర్ కావాలి అని అడిగాడు. బడ్జెట్ ఎంత అవుతుందని చలపతిరావు గారు అడిగారు. 70 లక్షల్లో పూర్తి చేస్తానని రవిబాబు చెప్పాడు. సరే అయితే 70 లక్షల్లో అయితే వేరే వారిని ఎందుకు అడగడం, నేనే పెడతాను అని చలపతిరావు మాటిచ్చాడు. హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అని అడగగానే ఈవీవి గారు, చిన్నబ్బాయి నరేష్ అయితే సరిగ్గా నా కథకి యాప్ట్ అవుతాడు అని అన్నాడు. ఆ మాట వినగానే చలపతిరావు గారు షాక్ అయ్యారట. ఆ అబ్బాయి హీరో ఏంట్రా, మరొక్కసారి ఆలోచించు అని కూడా చెప్పారు. లేదు నాన్న, ఆ అబ్బాయినే ఫిక్స్ చేశాను. చలపతిరావు గారు వెంటనే ఈవీవి గారిని కలిసి మాట్లాడాడు. మీ చిన్నోడిని హీరోగా పెట్టి మా వాడు సినిమా తీస్తాడటండి అని అన్నారు. ఈవీవి గారు కూడా ఆ మాట వినగానే ఆశ్చర్యపోయారు, మావాడు హీరో ఏంటి అని. మొత్తానికి అంతా సిద్ధమయ్యాక ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే బ్యానర్ స్థాపించి అల్లరి అనే సినిమా మొదలు పెట్టారు. అల్లరి సినిమా మొదలయ్యేసరికి సురేష్ బాబు కూడా పార్ట్నర్గా చేరి సగం డబ్బులు పెట్టాడు. అల్లరి 2002 మే 10 విడుదల చేశారు. అసలు ఈ సినిమాని ఎవరు చూస్తారా అనుకున్నారు చాలామంది. కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రవిబాబు ఎలాంటి డైరెక్టర్ అయ్యాడో, ఎంతటి డైరెక్టర్ అయ్యాడో మనకి తెలిసిందే. చలపతిరావు గారు కూడా ఆర్సీ క్రియేషన్ అనే ఒక బ్యానర్ పెట్టి కలియుగ కృష్ణులు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం,
పెళ్ళంటే నూరేళ్ల పంట వంటి సినిమాలు తీశారు. చలపతిరావు గారు నోటి తొందరపాట వలన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. కానీ ఆయన ఆడవాళ్ళంటే అమితంగా గౌరవిస్తారు. అందుకు నిదర్శనమే ఆయన భార్య అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోయినా మరో పెళ్లి చేసుకోకుండా ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దారు. దాదాపు 1200 పైగా సినిమాల్లో నటించిన చలపతిరావు గారు చివరగా నటించిన సినిమా బంగారరాజు. 78 పూర్తి చేసుకున్న చలపతిరావు గారు ఈరోజు అంటే 2022 డిసెంబర్ 25 ఉదయం గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా మన కంట్రీ థర్డ్ ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Racharavi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.